దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? ఈ సమయంలో మనందరం కూడా కొద్దిసేపు ప్రార్థనలో కూర్చుందాం, దేవుని ఆరాధిద్దాం, అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. కుటుంబ సమేతంగా మీరందరూ కూడా ప్రార్థనలో కూర్చోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ పాట ద్వారా మన దేవాతి దేవుణ్ణి ఆరాధిద్దాం.
మనసును నీ కృపతో నింపితివి. నిరాశతో ఉన్న నా దీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. కౌగిలిలో దాచితివి స్తోత్రం. నిన్నో నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన కృపని బట్టి వందనాలు ప్రభువా. ఈ వాక్యము సజీవమైన వాక్యం ప్రభువా. వాక్యము తేనె కంటే మధురమైనది అనే మాటని బైబిల్లో చదువుతున్నాం నాయన. ఈ తేనె కంటే మధురమైన వాక్యాన్ని అయ్యా మాకు వినిపింపచేయమని, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని తీసుకొని రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనము ఆత్మ ఫలమైన సహనము గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. గలతీయులు రాసిన లేఖ 5:22 మనం బైబిల్లో చూసినట్లయితే, ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, శాంతి, ఆనందము, అంతేకాదు అక్కడ చూసినట్లయితే దీర్ఘశాంతము అనే మాట రాయబడింది. లాంగ్ సఫరింగ్ అంటాము దాన్ని మనం తెలుగులో. ఇంకొక వాడుక భాషలో సహనము అని అంటాం. ఈ సహనము అనేది మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో చాలా ప్రాముఖ్యమైనది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులు రాసిన లేఖలో పౌల్ గారు కూడా ఇలా రాస్తూ ఉన్నాడు. కొరింథీయులు రాసిన లేఖ 13:2 పౌల్ గారు ప్రేమ సహనము గలది అనే మాట ఆయన రాస్తూ ఉన్నాడు. లవ్ ఈజ్ పేషెంట్ అనే మాటను రాస్తూ ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి వాక్యంలోకి మనము వెళ్దాం. చాలాసార్లు మనము సహనము కోల్పోవడం వల్ల మన జీవితాల్లో మనుషులను కోల్పోతాం. మనకున్న శాంతి, సమాధానాన్ని, కుటుంబంలో నెమ్మదిని కోల్పోతాం. మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాల్లో చాలా విషయాలు, జరగకూడని విషయాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఒకనొకసారి ఒక కుటుంబంలో ఆ తల్లి వాళ్ళ ఆమె ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. భర్తకి ఫోన్ చేయాలనుకుంది, ఏదో సమాచారం ఇవ్వాలనుకుంది, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. అయితే కొడుక్కి చెప్పింది,
నువ్వు ల్యాండ్లైన్ ఫోన్ నుంచి నాన్నకి ఫోన్ చేసి ఈ సందేశాన్ని, ఈ సమాచారాన్ని నువ్వు చెప్పు అని కొడుకు చెప్పింది. కొడుకు ఏం చేశాడు, ఆ ల్యాండ్లైన్ ఫోన్ నుంచి ఆఫీస్లో బిజీగా ఉన్న వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఆయనకి 3 సార్లు ఫోన్ చేశాడు, 3 సార్లు ఒకే సమాధానం వచ్చింది. తిరిగి వచ్చి తల్లితో ఇలా చెప్పాడు, అమ్మా నేను 3 సార్లు ఫోన్ చేశాను కానీ ఎవరో ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంది, ప్రతిసారి ఆ స్త్రీ మాట్లాడి ఒకటే మాట చెప్తూ ఉంది. ఆ మాట ఎప్పుడైతే ఈ భార్య విన్నదో ఇంకా కోంబు వచ్చింది, నా భర్త ఫోను ఇంకొక స్త్రీ ఎలా మాట్లాడుతుంది, ఈయన ఎవరితో ఉన్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు అని ఆమెలో ఆందోళన వచ్చింది. దాని తర్వాత కోపంతో రగిలిపోతూ వచ్చింది. సాయంత్రం భర్త ఇంటికి రావడానికి ఆమె వెయిట్ చేస్తూ ఉంది, ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఆయన బెల్ కొట్టి ఇంట్లోకి వచ్చాడు. రావడం రావడమే, మొట్టమొదటిగా ఏమీ అడగకుండా ఒక చెంప మీద కొట్టింది. ఏమైంది అని అడిగేలోపు 2వ చెంప మీద మళ్ళీ కొట్టింది. వీళ్ళిద్దరి భార్యాభర్త గొడవ చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏమవుతుందని వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. చివరికి భర్త ఆ విషయాన్ని తెలుసుకొని ఆ బాబుని పిలిచి అడిగాడు, నాన్న నువ్వు నాకు ఫోన్ చేసావు కదా, ఫోన్ చేసినప్పుడు ఆ స్త్రీ స్వరము లేకపోతే ఆ స్త్రీ ఏమని చెప్పింది నీకు అని అంటే ఆ బాబు చెప్పాడు, ఫోన్ బిజీగా ఉంది మళ్ళీ ప్రయత్నించగలరు అని ఆ స్త్రీ సమాధానం చెప్పింది అని చెప్పాడు. చూడండి, కొద్దిపాటి తొందరపాటు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకొని నిర్ణయము తీసుకునే ఆ ఓపిక, ఆ సహనము లేక భార్య భర్తని ఇష్టం వచ్చినట్లుగా ఆమె కొట్టి అవమానించి కుటుంబంలో శాంతి సమాధానాన్ని కోల్పోయింది. మనం ఫోన్ బిజీగా ఉంటే అదే సమాచారం వస్తుంది, ఫోన్ బిజీగా ఉంది మరలా ప్రయత్నించగలరు అని. ఆ కొద్దిపాటి సహనము ఆమె కోల్పోయి కుటుంబంలో శాంతి సమాధానం కోల్పోయింది. ఇక భర్త అవమానంగా భావించి ఇక భార్యను ఎప్పుడు జీవితంలో ప్రేమతో చూడలేదంట. ఆమె ఆ మాట పదే పదే చెప్పుకొని బాధపడుతుంది, కుమిలిపోతుంది. కానీ ఆమె ఆ కోల్పోయిన కుటుంబంలో శాంతిని, ఆ ఆనందాన్ని మళ్ళీ పొందలేకపోతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనల్ని బాధించే వాళ్ళు ఉంటారు, మనల్ని నొప్పించే వాళ్ళు ఉంటారు. అలాగే మనము కొన్నిసార్లు తొందరపాట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల మనము కూడా మంచి భవిష్యత్తుని కోల్పోతామనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. మనము బైబిల్లో యోసేపును చూస్తున్నామండి. యోసేపు భయంకరమైన నిందలు గుండా వెళ్ళాడు. పోతిఫర్ భార్య ఆయన చేయని పాపాన్ని, చేయని నేరాన్ని ఆయన మీద ఉంచింది. ఆయన మీద ఉంచి ఆయనని అన్యాయంగా జైల్లోకి పంపించింది. కానీ యోసేపు ఏం చేశాడంటే, నేను ఏ తప్పు చేయలేదు, నేనే తప్పు చేయంది నేను, నాకే శిక్ష రాదు, ఈమె నన్ను శిక్షించాలని ప్రయత్నం చేసిన, నా పేరు పాడు చేయాలని ప్రయత్నం చేసిన నా దేవుడు నా జీవితాన్ని గమనిస్తూ ఉన్నాడు, ఒకనొక రోజు ఖచ్చితంగా నా దేవుడు నన్ను లేపుతాడు అని యోసేపు నమ్మాడు. వెంటనే ఆయన ఆ నింద అవమానం ఆ మీద మోపినప్పుడు కూడా యోసేపు ఆయన రియాక్ట్ కాలేదండి. ఆ పోతిఫర్ భార్య మీద కొట్లాడలేదు, పోతిఫర్ మీద కొట్లాడలేదు, నీ భార్య చెప్పేది అబద్ధం అని కొట్లాడలేదు. మౌనంగా సహనంతో ఓపికతో జైల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంచబడ్డాడు, మౌనంగా ఉన్నాడు. కానీ ఒకనొక రోజు ఆ రాజు ఆయన చేసిన తప్పును తెలుసుకున్నాడు, యోసేపును అన్యాయంగా జైల్లో ఉంచాన విషయం తెలుసుకున్నాడు. ఆయనను తీసుకొచ్చి ఆయన స్థానంలో ప్రధానమంత్రిగా ఐగుప్తు ఆ యొక్క దేశాన్ని ఏలే విధంగా ఆయనకి అధికారం ఇస్తూ ఉన్నాడు. యోసేపు సహనం, యోసేపు దీర్ఘకాల సఫరింగ్ అంటాం, లాంగ్ సఫరింగ్ అంటాం, దీర్ఘకాల శ్రమ అంటాం. ఆ దీర్ఘకాలపు శ్రమ ఒకరోజు ఆయన ఫలితాన్ని తీసుకొని వచ్చింది. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో
కొంతమంది వ్యక్తులని, కొన్ని సందర్భాలని, కొన్ని పరిస్థితులని మనము భరిస్తూ సహనంగా ఓపికతో మనం ముందుకు సాగేవారిగా ఉంటాం. యోసేపు కూడా వాళ్ళ సొంత అన్నల ద్వారా అమ్మివేయబడ్డప్పుడు సహనంతో ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు సహనంతో ఉన్నాడు. దేవుడు యోసేపుని ఒక స్థాయికి, ఒక స్థితికి లేపేంత వరకు యోసేపు సహనంతో ఉన్నాడు. కానీ ఒకనొక రోజు అదే అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి వాళ్ళ దేశంలో కరువు వచ్చినప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి వాళ్ళు ధాన్యం తీసుకోవడానికి వస్తూ ఉన్నారు. కానీ యోసేపు వాళ్ళతో మాట అంటూ ఉన్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు మాత్రం నాకు మేలే చేశాడు అంటున్నాడు. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, మనము సహనము కోల్పోయినప్పుడు చాలాసార్లు మన ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతాం. యోసేపు కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళాడు, సహనంతో ఉన్నాడు, దీర్ఘకాలం సఫర్ అవుతూ వచ్చాడు, శ్రమ పడుతూ వచ్చాడు, కానీ ఎక్కడ కూడా తిరుగుబాటు చేయలేదు, ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. కానీ సరైన సమయంలో దేవుడు యోసేపుని లేపినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ వాక్యం వింటున్న మనం ఎక్కడెక్కడ సహనం కోల్పోతున్నామో, ఎక్కడెక్కడ ఆ సహనం కోల్పోవడం వల్ల మనం దేవుడికి కానీ, అటు కుటుంబానికి కానీ, ఇటు మనుషులకు కానీ, మన పనిచేసే ప్రదేశంలో ఎక్కడ మనం కోల్పోతున్నాం, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. సో ఈ యొక్క మంచి ఫలమును దేవుడి నుంచి అడుగుదాం. పేషెన్స్ ఈజ్ అ ఫ్రూట్ ఫ్రమ్ గాడ్, ఒక ఫలముగా బైబిల్లో చెప్తా ఉంది. సో ఆ ఫలము మనం అలవాటు చేసుకున్నప్పుడు మనం మౌనంగా కొన్ని విషయాలు, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి. యోసేపు మౌనంగా ఉన్నాడు. సో మనము కూడా అలాంటి కృపని దేవుడు మనకి ఇవ్వాలని, మన అసహనం వల్ల మనము కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు మళ్ళీ మనకి ఇవ్వాలని తలలు వంచి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ పాటని పాడుతున్నప్పుడు మనం ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఈ చిన్న అసహనము వల్ల ఎక్కడెక్కడైతే మనము పడిపోతున్నామో, ఎక్కడెక్కడైతే ఆశీర్వాదం కోల్పోతున్నామో, మనకు చాలాసార్లు కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి సహనం తక్కువగా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని కూడా దేవుడు తీసేసి మనలో తన శాంతిని, సమాధానాన్ని దేవుడు ఉంచాలని ప్రార్థిస్తూ ఈ పాటని ప్రార్థనగా చేసుకొని మనము ప్రార్థన చేద్దాం. బ్రతుకును మీ కృపతో నింపితివే, నిరాశతో ఉన్న నా దీన బ్రతుకును మీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడరా, పదములు సరిపోవు తండ్రి, నీవు చూపిన ప్రేమను పాడగా, పదములు సరిపోవు తండ్రి. చితివి స్తోత్రం, 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. నిన్ను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. Thank you.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు విన్న వాక్యానుసారంగా ప్రభా, మేము చాలాసార్లు మా కోపంలో, తొందరపాటులో సహనము కోల్పోయి మేము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని, ఆ నిర్ణయాలన్నింటిలో కూడా ప్రభా మేము మనుషులను కోల్పోయాం. కొన్ని సందర్భాల్లో మీ ఆశీర్వాదాన్ని కోల్పోయాం. కానీ ఈరోజు ఆ సహనాన్ని మాకు ఇవ్వమని, ఆ ఓపికని మాకు ఇవ్వమని, మాలో అసహనాన్ని, మాలో కోపాన్ని తీసేయమని, ప్రేమ సహనము కలది అనే మాటను వింటున్నాం ప్రభా. ఆ ప్రేమతో కూడిన సహనం మాలో ఉంచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని హేరళంగా కాచి కాపాడి దీవించునుగాక. ఆమెన్.